అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో తాటి పండ్లు ఇది వర్షాకాలంలో మనకు అందుబాటులో ఉంటాయి ఈ తాటిపండు యొక్క గుజ్జు ఎలా తీస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే ఈ తాటి పండ్లు ఊరి వాతావరణంలోనే అంటే ఊర్లోనే ఎక్కువ తింటూ ఉంటారు అయితే ఈ తాటిపండు యొక్క గుజ్జు తీయడానికి కూడా వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఇలా చేసి పెట్టుకుంటారండి అంటే ఒక కర్రకి వీ షేప్ లాగా ఉన్న కర్రకి తాటి ఆకులతో ఇట్లా అల్లుతారు దానితో తాటి గుజ్జు తీస్తారు దీన్ని గోడకు సపోర్ట్గా పెట్టేసుకొని తీస్తారు ఇది మా ఊర్లో మా పిన్ని వాళ్ళు చేస్తున్న వీడియో అండి ఇది ఊర్లలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇలా ఇళ్లలో వాళ్ళు మరి ఇప్పుడు మాత్రం మనము ఉన్న సిటీస్లో ఇలాంటివి ఉండకపోవచ్చు కానీ మనం అయినా కానీ మన దగ్గర అందుబాటులో ఉన్న వాటితో తాటి గుజ్జు ఎలా తీయాలి అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాము ఇది తాటి పండ్లండి చాలా పండ్లు అయిపోయినప్పుడు మెత్తగా ఉంటాయి పండు వాసన కూడా వస్తూ ఉంటాయి మంచి సువాసన వీటికి పైన ఉన్న ముచ్చకల్ని అలా తీసేయాలి వాటిని ముచ్చకలు అంటారు ఈ తాటి పండు యొక్క గుజ్జు తీసి తాటి పండుతో ఈ సీజన్లో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు అంటే తాటి రొట్టెలు తాటి బూరెలు తాటి కుడుములు అలాగే తాటి చేప ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు అయితే గుజ్జు తీయడం అన్నది కొంచెం టైం తీసుకునేది కాబట్టి ఇది ప్రత్యేకంగా ఒక వీడియో తీద్దామన్నట్టు తాటి గుజ్జు కోసము ఇలా తీశాను అయితే ఈ తాటి పండుని కొంచెం ఇట్లా నేలకేసి ఇందాక నేల నేల చూశారు నేల కదా అట్లా ట్యాప్ చేయాలి అప్పుడు అది మెత్తబడినట్టు అవుతుంది దా అది ఇలా విచ్చుకుంటుంది అన్నట్టు అయితే తాటి పండ్లలో రెండు గింజలు అన్న దాన్ని గింజలు అనవచ్చు లేదా టెంకలు అనొచ్చు అలా రెండు టెంకలు ఉన్నవి ఉంటాయి మూడు టెంకలు ఉన్నవి ఉంటాయి ఇది మూడు ఉన్నది అన్నట్టు వీటిని మూడిటిని వేరుగా చేసేసి ఆ పైన తోలు ఉంటుంది దానికి ఆ దాన్ని పండు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఆ పైన దాన్ని తీసేయాలి వాటి నుండి ఇలా పైన ఉన్న వాటిని అన్నిటినీ తీసేసుకుంటే మనం గుజ్జు తీయడానికి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో మామిడి గుజ్జు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఆ కలరు తాటి పండు పండింది మనం మన దగ్గర ఉంది అంటే మాత్రం చుట్టుపక్కల అందరికీ ఆ సువాసన తెలిసిపోతూ ఉంటుంది అంత మంచి వాసన వస్తూ ఉంటుంది ఈ తాటి టెంకలకి చుట్టూ ఉన్న ఆ పైనదంతా తీసేసిన తర్వాత ఇది పీస్ పీస్ లాగా అనిపిస్తూ ఉంటుందండి ఆ పీసు మధ్యలోనే దాని గుజ్జు ఉంటుంది వాటిని ఇలా తీసి పైన ఉన్నదంతా అది మనకు పనికి రాదు అది తీసేయచ్చు అలా తీసేసుకొని వీటిలో నుండి మనము ఆ పల్ప్ని బయటికి తీయాలన్నట్టు వీటిని తీసుకున్న తర్వాత ఈ తాటి పండులో నుండి గుజ్జు మంచిగా బయటికి రావాలి అంటే కొంచెం నీళ్లు చిలకరించుకొని వాటిని వాటిని కొంచెం స్మూత్గా అయ్యేటట్టు నొక్కేస్తే అంటే ఆ పీస్లో నుండి ఆ గుజ్జు ఇంకా బయటకు వస్తుంది అన్నట్టు వాటిని అలా చేసిన తర్వాత ఒకదానితో ఒకదాన్ని అట్లా కొడతారు అన్నట్టు అలా చేయడం వల్ల ఇంకా మెత్తబడి గుజ్జు ఈజీగా వస్తుంది అన్నట్టు అందుకని ఆ ప్రాసెస్లో భాగంగానే ఇవి ఊర్లలో మా చిన్నతనంలో ఇవన్నీ చేసినవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయండి ఈ మధ్య అయితే మేము ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుండి మాత్రం మంచిగా తాటి పండ్లతో రకరకాలవి చేసుకొని తింటున్నాము తినటంతో పాటు ఆ తీయదనంతో పాటు మా తీపి జ్ఞాపకాలు చిన్నప్పటివన్నీ మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాము మా వారు నేను అలా పదిహేను ఇరవై రోజుల నుండి అప్పుడు ఒక పండు ఒకడో పండు తీసుకురావడము రకరకాలుగా చేసుకుంటున్నాము అయితే ఇప్పుడు సీజన్ అయిపోయే ముందే వీడియోస్ కూడా చేద్దాంలే అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికి కూడా చూసే వాళ్ళలో కొంతమందికి చిన్నప్పుడు తిని ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఎవరికైనా ఇవి తెలియని వాళ్ళు ఉంటే కొత్తగా చూడడానికి కూడా బాగుంటుంది అయితే తాటి గుజ్జు అంటే మన ఇంట్లో ఉన్న వాటితో కొబ్బరి కూర ఉంటుంది కదండి కొబ్బరి కూరు మీద దాంతో కూడా తీయచ్చు కాకపోతే కింద ఉన్న చిన్న చిన్న ఉన్నాయి చూసారా గరుకుగా దాంతో తీయడానికి రాదు అక్కడ పీచు లాంటిది కాబట్టి తట్టుకుంటుంది అండ్ పై వాటితో తీయవచ్చు అలాగే పప్పు బియ్యం వడవేయడానికి స్టీల్వి అల్యూమినియంవి ఇట్లాంటివి చిల్లు పాత్రలు ఉంటాయి కదా వాటితో కూడా యువతల అయినా అవతల వైపు నుండి అయినా సరే రుద్ది తీయొచ్చు అలాగే మనము పిండి వంటలు చేసుకున్నప్పుడు వాటిని తీయడానికి పకోడీలు గారెలు వాటి కోసం ఇది పెట్టుకుంటాం కదా దీంతో కూడా తీయచ్చు అయితే మేము ఈ మూడిట్లో చూస్తే ఇప్పుడు నేను చూయించిన దాంతో చాలా ఈజీగా ఎలాగైతే ఇళ్ళ దగ్గర ఊర్లలో చేశారో దానిలానే ఇలా చక్కగా వచ్చింది అందుకని మేము దీన్ని బాగా ఉపయోగించాము ఎందుకంటే చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా వచ్చింది అలాగే ఆ పీసు లాంటిది కూడా ఏమీ రాకుండా గుజ్జు చాలా చక్కగా వచ్చింది చాలా త్వరగా కూడా వచ్చింది అందుకే ఈ ప్రాసెస్లో మనం చేయాలి అనుకుంటే మన ఇళ్ళల్లో ఉంటే అన్నిటికంటే బెస్ట్ ఇది అన్నట్టు దీనివల్ల చాలా బాగా వచ్చింది ఆ వీ షేప్ ఉండడం కానీ అవి నున్నగా ఉండడం వల్ల దాని పీస్ భాగం అన్నది పైకే ఉండిపోయి గుజ్జు మాత్రమే రావడము అట్లా చాలా బాగా అనిపించింది అందుకే అది చేసిన తర్వాత ఇది షేర్ చేసుకోవాలి మీ అందరితో అని అనిపించింది అంటే ఇది ఈజీ ప్రాసెస్ కదా అంటే మళ్ళీ పండ్లు దొరికినా కానీ అది తీసుకొచ్చి గుజ్జు తీయడము చేయడం అబ్బాయి ఇది చాలా పెద్ద పని కదా అని అనుకోవచ్చు కదా అలాంటప్పుడు ఇది ఈజీ అంటే ఎవరో ఒకళ్ళు కొంతమంది అయినా ఆ ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇవి చూసిన వాళ్ళు ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను ఎవరికైనా కొట్టినట్టయితే స్కిప్ చేసేయచ్చండి ఈ వీడియో ఇలా గుజ్జు చూడండి సేమ్ మనం తాటి గుజ్జుని చూస్తుంటే మనం మామిడి సీజన్లో ఎండాకాలంలో మామిడి ఉంటుంది కదండి ఆ మామిడి పండు గుజ్జులానే అనిపిస్తుంది మంచి స్వీట్నెస్ కూడా ఉంటుంది అంటే ఒక్కొక్క పండుకి మామిడి పండు ఒక్కొక్కటి బాగా తీయగా ఒక్కొక్కటి చప్పగా ఎలా ఉంటుందో కొంచెం చప్పదనం అట్లనే దీంట్లో కూడా మంచి తీయదనం కూడా ఉంటుందండి పచ్చిగా తింటుంటే కూడా దాన్ని ఏమి వం వండుకోకుండా మంచి టేస్ట్ ఉంటుంది ఒక పండుగ వచ్చేసి ఇంత వచ్చిందండి మేము ఆ రోజు మూడు కాయలు తీసుకుంటున్నాం కాబట్టి చాలా టైం తీసుకుంటుందని ఒక పండుదే మీకు చూపించాము వీళ్ళు మూడు తీసుకుంటే అండి ఈ గిన్నె నిండా వచ్చింది చూడండి ఎంత గుజ్జు వచ్చిందో దీంతో మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు అయితే ఇది ఇవి గుజ్జు తీసేసిన తర్వాత ఈ టెంకలు ఉంటాయి కదండి ఆ టెంకలు కూడా మనం పడేసేది ఏమీ లేదు ఆ టెంకల్నంతా ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ ఈ టెంకలతోనే ఏమవుతుందంటే తాటి గేగులు అంటే త్యాగలు అంటారు కదా అవి వస్తాయి ఇవి మేము ఈ మధ్య కాలంలో చెప్పాము కదండి ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి ఈ మధ్య మేము తాటి పండు తెచ్చుకొని ఏదో ఒక రెసిపీ చేసుకుంటున్నామని అవన్నీ మేము పక్కన పెట్టినాయండి వీటిని ఇలా భూమిలో మట్టిలో వేసేసి పైన కప్పేస్తే ఒక మూడు నెలలకి త్రీ మంత్స్ అంటే వర్షాకాలం వెళ్ళి చలికాలం వచ్చేసరికి దీనిలో మొలక లాంటిది వచ్చి అంటే అది మొలకే అన్నట్టు మొలక భూమిలోకి కిందకి దిగుతుంది ఆ మొలక దిగిన మొలకని మనము మూడు నెలల తర్వాత చలికాలంలో దాన్ని తీస్తే తాటి గేగులు అంటే త్యాగలు వస్తాయి అన్నట్టు ఈ తాటి చెట్టుకి ఉండే పండ్ల వల్ల ఒక సీజన్కి వస్తుంది అనకుండా ఎండాకాలం అయితే అంతా తాటి ముంజలు తింటాము ఆ ముంజలు గట్టిపడితేనే ఈ టెంకలైనాయి ఎండాకాలం అంతా తాటిక ముంజలు తిన్నతే ఆ ఎండకి చల్లదనానికి చాలా ఎండ వాతావరణానికి ముంజలు ఎంతో హాయిగా అనిపిస్తాయి నీరు ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఎండాకాలం అయిపోయేసరికి ఏవైతే చెట్టు పైన మిగిలిపోయిన తాటికాయలు ఉంటాయో అవి పండు రూపంలోకి మారుతాయి అంటే అప్పుడు పైన ఉన్న తాటికాయ అంతా పండుతుంది లోపల ఉన్న ముంజెలాంటిది ఇలా టెంకలాగా గట్టిగా మారిపోతుంది అప్పుడు పై భాగము మనకి పండుగ గుజ్జు వస్తుంది అలా తిన్న తర్వాత లోపల ఉన్న టెంకని మళ్ళీ భూమిలో ఇలా పాతి పెడితే ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ తాటి గేగులుగా మళ్ళీ మనకి చలికాలానికి వస్తాయి అంటే సంవత్సరంలో మూడు సీజన్స్కి మూడు రకాలుగా ఆహారానికి ఉపయోగపడతాయి అంటే ఊర్లలో ఇంతకుముందు అన్ని స్నాక్స్ డబ్బులు ఇవ్వడం పిల్లలకి అట్లా ఉండేవి కాదు కాబట్టి మనకు సహజ సిద్ధంగా దొరికే పండ్లు ఇలా తినే దాంట్లో తాటికాయలు మాత్రం ప్రతీ సీజన్కి అందరూ ఇళ్ళల్లో ఊళ్ళలో తినేవాళ్ళు పిల్లలు బాగా తినేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఏదైనా మనము జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఏవో కొనుక్కొని తింటాం అప్పట్లో ఆల్టర్నేట్ ఏమి ఉండేవి కాదు కొనుక్కొని తినడానికి కాబట్టి వీటిని తింటూ పిల్లలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు అవన్నీ మాకైతే ఇప్పుడు ఇవన్నీ రోజు గుర్తు చేసుకుంటూ ఉంటామండి మా ఊర్లలో ఎలా చిన్నప్పుడు మనం ఎలా తిన్నాము ఎలా చేసేవాళ్ళమని అందుకే మేము ముందు కూడా వేస్తున్నాము తాటి గైగుల కోసము ఇప్పుడు కూడా వేసాము ఇలా తాటి గుజ్జు తీసి దీంతో చేసే రెసిపీస్ వీడియోస్ కూడా చేస్తాను మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఇది కొన్ని చిన్నప్పటి విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేశాను మీ అందరికీ నచ్చితే తప్పకుండా అందుబాటులో ఉంటే ఒక తాటి పండన్న తీసుకొచ్చి ఆ టేస్ట్ చూ చూడడానికి ప్రయత్నించండి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి